వచ్చి కంప్లీట్ గా బంద్ చేసేయమని చెప్తాం. ఓకే బంద్ చేసి ఆల్టర్నేట్ మీరు ఏమన్నా ఏమన్నా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఏమన్నా చేయాలంటే చేశారా? ఇంకా కావాలంటే ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ అయినా కొంచెం వైడన్ చేయడానికి ఏమైనా పాసిబిలిటీ ఉంటే కొంచెం ఆ డెబ్రిస్ అవన్నీ క్లియర్ చేసి ఓపెన్ చేస్తారు क्योंकि ट्राफिक में बहुत प्रॉब्लम आ रहा है सर, क्योंकि उधर में ये कन्वर्ट हमारे को जल्दी हो गया है. जो कंप्लीट जो वर्क कर रहे हैं आपको आपको ये कब से कब सैंक्शन जो 100 लीटर्स लगा देंगे वो कॉन्ट्रैक्टर बना कर रहा है. इसलिए वैसी हॉस्पिटल का सामने जो प्रॉपर्टीज है उसको भी अभी चेक्स दे दिया. तो प्रोजेक्ट ही करा दो छुट्टी कराइए था प्रोजेक्ट सेट करा दीजिए. ट्रायल करे वो लोग ट्राफिक पुलिस दे डिड नॉट गिव परमिशन. इन मन टू टू मंथ जी बाबा
आपने कॉन्क्रीट इज लूज बिकॉज ऑफ द कॉन्क्रीट इज लूज द लोड पुलिस वालों की क्या जरूरत है, इंजीनियर है, तुम खटो चलो आराम से आराम से बिकॉज ऑफ दैट देखो अंदर कैसे हुआ वो ऐसे लगाने का टाइम में निकाल के केमिकल डाल के वो नया टेक्नोलॉजी है और दो ब्रिजेस करके देना होता है, एक ब्रिज के बीच में दो ब्रिज के बीच में गैप आ गया है, पर गैप है वो एक्सपेंशन जॉइंट सर इस पे ई स्पैन अइन तरह इप्पुडु मनकि अनलेस ही गेन द स्ट्रेंथ आई कैनॉट लिफ्ट इट टू वन साइड वन साइड इज ऑपरेट हेलो చేద్దాం అనేది మన టార్గెట్. సో ఈ సీజన్లో 100% మందిని ఇన్వాల్వ్ చేసి చిన్న చిన్న ఇక్కడ లోకల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవి సార్ట్అవుట్ చేసి బై మే ఇదంతా కూడా మనం కంప్లీట్ చేయగలిగితే కనుక అట్లీస్ట్ నెక్స్ట్ మాన్సూన్ సీజన్లో ఈ కాలనీస్ చాలా వరకు ఏదైతే రెగ్యులర్గా ఇనాండేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అవి రాకోకుండా మనం సార్ట్అవుట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఆల్రెడీ మనం ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్స్తో లోకల్ పబ్లిక్తో మనం కూర్చుని ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేయడం జరిగింది, మనం విత్ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు స్ట్రక్చర్స్ కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది, అది కూడా మనం చెక్స్ అన్ని రెడీ చేశాము. సో లోకల్గా ఎవరైతే 100% ఇల్లు పోతున్నాయో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా కలెక్టర్తో పొజిషన్ సర్టిఫికెట్ కూడా చెక్తో పాటు ఇచ్చేటట్టు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది, వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి. అంటే తీసేసిన తర్వాత మాకు ఇస్తారో లేదో అనే డౌట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి చెక్తో పాటు స్ట్రక్చర్ వాల్యుయేషన్ చెక్తో పాటు పొజిషన్ సర్టిఫికెట్ కూడా ఇల్లు కట్టించే జేఎన్ఎన్యూఆర్ఎంలో కట్టించే ఇల్లు ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇస్మాబాద్ అహ్మద్ కాలనీ అలాగే నవీర్పురా నల్లవాగు ఎక్కడెక్కడైతే మాకు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో అవి ఏమి పెద్ద ఇందులో అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ఓన్లీ కొంచెం అడ్మినిస్ట్రేటివ్గా మనం స్పీడన్ చేయాలి, అలాగే కాంట్రాక్టర్స్ కూడా ఎక్కడైతే కొంచెం స్లోగా ఉన్నారో వాళ్ళని కొంత యాక్టివేట్ చేసి చేయాల్సి ఉంటుంది. మనం బిల్స్ కూడా ఏ సమస్య లేదు, మన జిహెచ్ఎంసీలో 31 December వరకు వచ్చిన బిల్స్ అన్నీ కూడా మనం 100% క్లియర్ చేయడం జరిగింది. మనం 15 November వరకు ఇచ్చాము, నిన్న 31 December వరకు వచ్చిన బిల్స్ అన్నీ కూడా మనం క్లియర్ చేయడం జరిగింది. ఈ ఒక్క నిన్న మనం 33 crore బిల్స్ మనం క్లియర్ చేశాం. సో ఈ 33 crore డిసెంబర్ ఎండింగ్ వరకు ఉన్న బిల్స్ అన్ని కూడా 100% మనం కంప్లీట్ చేయడం జరిగింది. అవి మురికి నెల కన్స్ట్రక్షన్ చల్ రా బహుత్ సారే ఏరియాస్ మే జో మాన్సూన్ సీజన్ మే డూబ్ రా ఘర్ మే పానీ ఆ రా ఉస్కో హల్ కర్నే కే లియే జో మురికి నాలా ఆల్మోస్ట్ 7 kilometer అప్రాక్సిమేట్లీ 60 crore సే కామ్ చల్ రా ఇస్కో ఏ మాన్సూన్ సీజన్ కా పాలే మే తక్ కంప్లీట్ కర్నే కే లియే హమ్ స్పీడ్ అప్ కర్నే కే లియే మేయర్ సాహబ్ ఔర్ లోకల్ కార్పొరేటర్స్ కా సే మిలా కే మిల్ కే ఐసే ఘూమ్ రహే హే, ఛోటా ఛోటా ప్రాబ్లమ్స్ హై జహాజ స్ట్రక్చర్ వాల్యుయేషన్ కా చెక్స్.